మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో హోటల్ స్టైల్లో సింపుల్గా గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూరని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటో ముక్కలు ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు ఎండుమిర్చి మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత కొద్దిగా పసుపు, రాక్ సాల్ట్ వేసుకోవాలి. గోంగూర పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. గోంగూర ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.